శుభాకాంక్షలు. ఎంత్రీ న్యూస్ మరియు ఎంత్రీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నెల్లూరు నగరం 3వ డివిజన్, ప్రశాంతి నగర్, విశ్వశాంతి నగర్, సీతారామిరెడ్డి వీధి తదితర ప్రాంతాలలో నగర నియోజకవర్గ అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఖలీల్ కు డివిజన్ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్లోని గడప గడపకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మేలును వివరిస్తూ కరపత్రాలను పంచారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా, విజయసాయిరెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు. అనంతరం ఖలీల్ మీడియాతో మాట్లాడారు. నగరాన్ని నారాయణ అభివృద్ధి చేశారని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యే అనిల్ కుమార్ దాదాపు 1,180 కోట్లతో నగరాభివృద్ధి చేశారని, ఇది ఒక చరిత్ర అని తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వేనాటి శ్రీకాంత్ రెడ్డి, సంక్రాంతి అశ్విని, వైఎస్సార్ సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజు 3వ వార్డు లో గడప గడప కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు, ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు ఈ రోజు ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక లబ్ధి చేకూరుతుంది. వాళ్ళందరూ తప్పకుండా జగనన్నని మళ్ళీ సీఎం చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఆశపడుతున్నారు, ఎందుకంటే జగనన్న ఉంటేనే వాలంటీర్ వ్యవస్థ కానీ, అలాగే పథకాలు అమ్మఒడి కానీ, ఆసరా కానీ, ఇలాంటివి చూసుకుని పోతే ఎన్నో పథకాలు ప్రతి ఒక్క గడపలో ఏదో ఒకటి లబ్ధి పొందినారు. అందరూ జగనన్ని మళ్ళీ సీఎం చేసుకుని, అలాగే అనిల్ అన్న చేసిన అభివృద్ధి ఈరోజు చూస్తున్నాం. మేము ఇక్కడే ఈ రోడ్డే చూస్తున్నాం, ఫేవరైజ్ చేసి ఇలాగ ఈరోజు ఎంత ఈ రోడ్కి వాల్యూ వచ్చిందో. అలాగే పెన్నా రివిట్ వాల్ కానీ, అలాగే పెన్నా బ్యారేజ్ కానీ, ఫోర్వే కానీ, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ, ఇలాగే ఇక్కడ చూసి జాఫర్ సార్ కాలువ రివిట్ వాల్ కానీ, ఇలా చూసుకుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. నెల్లూరు సిటీలోని 1,380 కోట్ల రూపాయలతో అనిల్ అన్న అభివృద్ధి చేశారు. ఈరోజు ఎక్కడ చూసినా, ఏ వార్డులో చూసినా, ఏ గల్లీలో చూసినా సిమెంట్ రోడ్లు వేసుకుంటూ, డ్రైన్లు కట్టుకుంటూ ముందుకు పోతున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు, ఎందుకంటే జగనన్ని మళ్ళీ సీఎం చేసుకున్నారని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని, ఎందుకంటే ఈరోజు ఒకటే, ఈరోజు మన ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి అన్న వచ్చిన తర్వాత ఇంకా మన కార్యకర్తలు నాయకులని ఒక జోష్ వచ్చింది, ఎందుకంటే ఆయన రాష్ట్రంలో ఒక పెద్ద నాయకుడు. ఆయన వచ్చిన తర్వాత ఏ పని అయినా మేము చేసుకుంటూ పోతాం ముందు కానీ, ఆయన ఒక వచ్చిన తర్వాత ఒక ధైర్యం. అలాగే ఈరోజు వేరే పార్టీ వాళ్ళు చెప్తున్నారు, ఈరోజు మేము ఏ అభివృద్ధి చేశామని, నెల్లూరుని ఏ అభివృద్ధి చేశారు ప్రతి ఒక్కరికి చూస్తున్నారు. ఆయన 5,200 కోట్లతో అభివృద్ధి చేశారు నెల్లూరు జిల్లాని. ఎక్కడ ఏ రూపాయితో ఏ పని చేశారో చూసుకుంటూ చూడండి మీరు. అప్పుడు 100 డ్రైనేజ్ అని మొత్తం రోడ్లు తవ్వేసి, ఒక యుద్ధ ప్రాతిపదికన 6 నెలలు ఏమో తవ్వేసి, 1 సంవత్సరం రోడ్లు అంటూ గుంటలు మాయం చేసేసి వదిలేసి వెళ్ళిపోయిన ఆయన. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు సిమెంట్ రోడ్లు వేసుకుంటూ ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరూ ఆశ్రయిస్తున్నారు, ఎవరు వాళ్ళు చెప్పే మాటలు, తెలుగుదేశం పార్టీ చెప్పే మాటలు ఎవరు ఇక్కడ నమ్మడం లేదు. జగనన్నని ఆశ్రయిస్తున్నారు, తప్పకుండా జగనన్ని సీఎం చేసుకుంటున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు మళ్ళీ అధికారంలో వస్తే వాళ్ళ పథకాలు కానీ, అలాగే నవరత్నాల ద్వారా ముందుకు పోతున్నాం. ఈరోజు జగనన్న మళ్ళీ సీఎం అయితేనే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, మన రాష్ట్రం సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ ఫ్యాన్ గుర్తుకు అత్యధిక ఓట్లతో మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈరోజు నేను ఒక సామాన్యుని, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా, మీరు ఎప్పుడు పిలిచినా, ఒక ఫోన్ చేసినా నేను మీకు అందుబాటులో ఉంటా. వేరే వాళ్ళు ఈరోజు ఉంటారు, రేపు మళ్ళా కనబడరు. మీకు తెలుసు ఇన్ని సంవత్సరాల నుంచి, 4.5 సంవత్సరం ఎక్కడ పోయారు వాళ్ళు, ఈరోజు 4 నెలల నుంచి వచ్చి తిరుగుతున్నారు, ఏమో మేము అభివృద్ధి చేస్తారని. అలా కాదు, మళ్ళీ వాళ్ళు 2 నెలల తర్వాత ఎక్కడ ఉంటారు, ఏ గడపలో ఉంటారు, ఎవరు కనబడదు. నేను ఎప్పుడు మీ వాడిని, మీకు అందుబాటులో ఉంటే ఒక సామాన్యుని. ఈరోజు జగనన్న ఒక సామాన్యుడికి అవకాశం ఇచ్చారు, మీకు ప్రజలు నెల్లూరు ప్రజల సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించారు. మీరందరూ ఆస్వాదించండి, తప్పకుండా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా, మీకు సేవ చేసుకునే మీ రుణం తీర్చుకుంటానని నేను మాటిస్తున్నాను. శ్రీ క్రోతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు. బంగారమే బ్రహ్మాండమాయే, ఆఫరే అద్భుతమాయే. 1 గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై 250 రూపాయల వరకు భారీ తగ్గింపు. గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు. శుభ ముహూర్తాలకు, వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం. ఈ అవకాశం 30వ తేదీ నుండి 11వ తేదీ వరకు మాత్రమే. మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా స్వాములు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతుంది. మీ సిఎంఆర్ జ్యువెలర్స్, మాగుంట లేఅవుట్, నెల్లూర్ ట్రంక్ రోడ్, నెల్లూర్ సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్. శుభాకాంక్షలు. ఎంత్రీ న్యూస్ మరియు ఎంత్రీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు
శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.